फोन इपड़ेलो अर्थं फिकर मत करो मैम साहब पद मंद की सायम चेसे वाले कष्ट वस्ते अल्ला एदो ओक रूपंलो सायम चेस्तादु अंदुलो अनुमानमे लेदु आ निजमांडी अवुनु शिल्प गारु मी हस्बेंड की ये प्रॉब्लम रादु नादी ग्यारंटी मीरु गुर्तुपट्टलेदा 2 इयर्स बैक फैशन शो मीरंटी इक्कड़ा नेनु देव की पार्टनर नी मीकी परिस्थिति रावडंलो ना पार्ट कूडा उंदी कूर्चोंडी इदंता देव मी मीद प्रेम तोने चेसाडु मिम्मल्नि पोंदालनि चेसाडु चिवर्की इप्पुडु नवीन चंपिंदी कूडा ओ माय गॉड इदी कूडा मी कोसमे चेसाडु आ नवीन मी गुरिंचि असभ्यंगा मात्लाडते अंदुकनि इला ना भर्तन देब तीयाला इवन्नी ना कोसमे अनुकुंटे स्टूपिडिटी अंदुके इक्कडिकि वच्चानु रामी सेव चेयगल इन्फ्लुएंस नाकुंदी बेल मीद तीसुकुरागलनु यू डोंट वरी मीरु देव फ्रेंड कदा 2 ఇయర్స్ క్రితం మిమ్మల్ని గెల్చి బ్యూటీ క్వీన్ అయ్యాను ఇప్పుడు కూడా నేను గెలవడానికి వచ్చాను yes నాకు దేవ్ కావాలి కానీ ఇలాంటి దేవ్ కాదు అతనిలో మార్పు తీసుకురావడం మీ ఒక్కరి చేతుల్లోనే ఉంది రామ్ బాధ్యత నాది గంటలో ఆయన మీ ముందు ఉంటారు ఇట్స్ మై ప్రామిస్ వస్తాను हेलो देव नेनु शिल्पा रूफा नेन अक्कडिकि वस्तुन्नानु नेनु नम्मलेकपोतानु शिल्पा इदि निजाना थैंक यू गॉड नुव्वु उन्नावु यस याहू यस 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 ना शिल्प नाकु दक्किंदि असल गेटप हे नेनु गेलचानु ना पवित्रमैन प्रेम गेलिचिंदि ना शिल्प ना दग्गरिकि वच्चेस्तुंदि वच्चेस्तुंदि शिल्प शिल्प ना प्रेम तप्पु कादु ना आश तप्पु कादु ना अदृष्टं तप्पु कादु नी आलोचने तप्पु लेदु शिल्प नुव्वे तप्पुगा आलोचिस्तुन्नावु मनसुलो नन्नु प्रेमिस्तू कांप्रमैज अय्यि जीविस्तुन्नावु इप्पुडु तेलुसुकुनी ना कोसम वच्चावु आ नी कोसमे वच्चानु कानी नुव्वु अनुकुंटुन्नट्टु नीतो उंडिपोडानिकि कादु नुव्वु इंका इंका पिच्चिवाडिवैपोकूडदनि दिगजारिपोकूडदनि निजान्नि नीकु अर्थमय्येला चेप्पालनि वच्चानु अंटे नेनु निन्नेप्पुडो मर्चिपोयानु राम तो चाला हैप्पीगा उन्नानु राम बिड्डकि तल्लिनि काबोतुन्नानु
ఆవిషయం చెప్దామనే వచ్చాను. అబద్ధం 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 చెప్తున్నావు శిల్ప. కాదు, ఇదే నిజందే. ప్రేమ అన్నది ఒక వరం. నువ్వు ఆ వరాన్ని శాపంగా మార్చి నీ జీవితాన్ని, నా జీవితాన్ని, నా భర్త జీవితాన్ని, నిన్ను కోరుకుంటున్న వ్యక్తి జీవితాన్ని కూడా నాశనం చేస్తున్నావు. ప్రేమ మనిషిని దేవుడిగా మార్చాలి, ఉన్మాదిగా కాదు. ప్రేమలో త్యాగం ఉండాలి, పగ కాదు. ప్రేమ దక్కలేదని అమ్మాయిల మీద ఆసిడ్ పోయడం, నరికి చంపడం, జీవితాలు నాశనం చేయడం తప్పు, మహాపాపం. ఇట్స్ అ సిన్. ఏదైనా సాధించాలి అనుకోవడం పాజిటివ్, ఎలా అయినా సాధించాలి అనుకోవడం నెగటివ్. నువ్విప్పటికీ నెగటివ్ గానే ఆలోచిస్తున్నావు. మనం సాధించాలి అనుకున్నది మనదో కాదో అర్థం చేసుకోవాలి. నేను రామ్కి సొంతం, అతనికి మాత్రమే సొంతం. అందుకే అతని బిడ్డకి తల్లిని కాబోతున్నాను. దయచేసి ఇప్పటికైనా వాస్తవాన్ని గ్రహించు. మా జీవితాల్లోంచి వెళ్ళు ప్లీజ్. బాయ్. ఐ హోప్ ఇట్స్ ఎ గుడ్ బాయ్, నాట్ ఎ బ్యాడ్ బాయ్. శిల్ప, శిల్ప. ఓడిపోయాను నేను, ఓడిపోయాను. ఇలా జరిగిందండి, ఇలా జరగకూడదు. ప్రేమ ఘోటం ఉందా? అసలు అది ప్రేమేనా? శిల్ప నాది కాదంటే నమ్మలేకపోతున్నాను. శిల్ప నాది కాదా? అంతా తెలిసి నన్ను మోసం చేసుకుంటానా? నన్ను మోసం చేసుకుంటానా? నేనెందుకు గెలిచి కూడా ఓడిపోయాను? ఆ రామ్ ఎందుకు ఓడిపోయి కూడా గెలిచాడు? ఆ రామే గెలిచాడు, గెలిచాడు, గెలిచాడు. దేవ్, నువ్వు ఓడిపోయావని నేను గెలిచానని ఎవరన్నారు? జీవితంలో గెలుపోటంలే కాదు, అనుభూతులు, అనుభవాలు కూడా ఉంటాయి. నువ్వు నన్ను శత్రువుగా చూశావు, అందుకే అంతగా బాధపడుతున్నావు. నా దృష్టిలో నువ్వు శత్రువు కాదు, నువ్వేం చేసావని? ప్రేమించడం తప్ప కాదే, కానీ విధి బలమైంది. అది నీతో లేదు అంతే. ఆ దేవుడంతా ముందే ఫిక్స్ చేశాడు. విధి, దేవుడు. నేను ఎప్పుడు వీటిని నమ్మలేదు. మన జీవితం మన చేతుల్లోనే ఉంటుందనుకున్నాను, కానీ ఇప్పుడు నమ్ముతున్నాను. దేవుడున్నాడని ఒప్పుకుంటున్నాను. నేను శిల్పని మాత్రమే ప్రేమించాను, కానీ నువ్వు ప్రపంచాన్ని ప్రేమిస్తున్నావు, మనుషుల్ని ప్రేమిస్తున్నావు. అక్కడికి నన్ను కూడా ద్వేషించట్లేదు. అందుకే అందుకే నువ్వు గెలిచావు, నేను ఓడిపోయాను. ఐఎమ్ సారీ, నన్ను క్షమించు. నవ్విని చంపింది నేనేనని ఒప్పేసుకుంటాను. పోలీసులకి లొంగిపోతాను, లొంగిపోతాను. జీవితంలో ప్రతి చెడు మంచి కోసమే జరుగుతుంది. నిన్ను ప్రేమించే వాళ్లతో జీవితం పంచుకో, నీ కోటం ఉండదు. ఆల్ ది బెస్ట్.